రాష్ట్రమంతట బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుంటున్నారు. దసరా పండక్కి ఏం తిందాం ఏం తాగుదాం అంటూ మొగోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ పెద్దపల్లిలో మాత్రం ఆదివారం ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావులు ఇద్దరు తడిబట్టలతో గుడికి వెళ్తారా? ఇద్దరు వెళ్తారా? ఒక్కరే వెళ్తారా? ఇదే చర్చ. తడిబట్టలతో గుడికి పోదామంటూ మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి సవాల్ చేశారు. ఇద్దరు నాయకులపై ఒకరికొకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. అవినీతి ఆరోపణలకు ఆధారాలు లేవు కనుక ఇక తడిబట్టలతో గుడికి ప్రవేశించడమే మంచి నిర్ణయమని పెద్దపల్లి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆనాది నుండి వ్యాపారంలోనైనా రాజకీయాల్లోనైనా రషీద్ తప్పితే మజీద్, ఇదే పెద్దపల్లి ప్రజలకు బాగా అర్థమైన విధానం. ఒట్లకు కాలం చెల్లిపోలేదని ఇప్పుడు మరోసారి రుజువవుతోంది. ఒట్టు అందులో తడిబట్టతో గుడికి వెళ్ళి తానేమీ అవినీతి పాపం ఎరగనని ఒట్టు వేద్దామంటూ మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు చేసిన సవాల్కు టీఆర్ఎస్ నుండి కానీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆదివారం ఓదెలగుడికి ఇద్దరు ముఖ్య నాయకులు తడిబట్టలతో వెళ్ళేది అనుమానమే. మానేరు ఇసుక రవాణాలో ఇద్దరు నాయకులకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయని ఇతర పార్టీ నాయకుల డౌట్. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి 8 కోట్లు, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావుకు 2 కోట్లు ముట్టాయని ప్రజల్లోకి ప్రచారం వెళ్ళింది. దీంతో నాకు 2 కోట్లు కాదు, పైసా ముట్టలేదని విజయ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడమే కాకుండా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసింది విహితమే. దానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పందిస్తూ ఇచ్చిన వల్లే చెప్పాలి, నీవైనా నిరూపించాలని ప్రతి సవాల్ చేశారు. చీకట్లో సాటుకు తీసుకున్న వాటికి ఆధారాలు లేవు కనుకనే తడిబట్టలతో ఓదెల మల్లన్న గుడికి రావాల్సిందిగా ఓదెల కాంగ్రెస్ పార్టీ మరో సవాల్ విసిరింది. ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య వారం గడిచి ఆదివారం రానే వచ్చింది. ఉసిరిగాయంత లొల్లి గుమ్మడికాయంత అవుతుందన్న భయంతో పోలీసులు అసలు ఇలాంటి ఒట్టు గుడిలో ప్రవేశానికి అనుమతి లేదంటూ ఓదెలలో ఆదివారం 144 సెక్షన్ అమలుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు ఈ గొడవలో సహనం పాటించి అవినీతి ముడుపుల వ్యవహారం ఆ ఇద్దరు ముఖ్య నాయకులకు వదిలేసి ప్రేక్షకులుగా ఉంటే సమస్య చాలా గమ్మత్తుగా ఉంటుందని ఓ పెద్ద మనిషి చేసిన సూచన ఆసక్తి రేపుతోంది. ఇక పోలీసులు మాత్రం ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఓదెల గుడివైపు వెళ్లకుండా కట్టడికి, హౌస్ అరెస్టుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఆదివారం ఉదయం 11 గంటల వరకు ఎవరి నిజాయితీ ఏమిటో దూరం నుండి చూసేందుకే పెద్దపల్లి జనం ముచ్చటపడుతున్నారు. ఇక్కడి ఇద్దరు నాయకుల సవాళ్ళు, తడిబట్టల ప్రమాణాలు రానున్న రోజుల్లో రాష్ట్రానికి పాకినా ఆశ్చర్యం లేదు.